కుటమారి హామీలతో వాగ్దానాలతో ముఖ్యంగా రైతాంగాన్ని నమ్మించి వంచడంలో రేవంత్ రెడ్డి గారడీ మాస్టర్లకు సరిజోడి అయ్యాడని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్పష్టత డిసెంబర్ 9వ తేదీన ప్రస్తావించి మరి రేవంత్ రెడ్డి రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేశాడని గుర్తు చేశారు. తీరా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులని ఆగస్టు 15 తర్వాత గారడీ మాస్టర్లా మాట్లాడడం తగదని చెప్పారు. ప్రజలు కొడుతున్నటువంటి జేజేలు తన వాగ్దాటికే గాని తన పరిపాలనకు కాదన్న నిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత త్వరగా గ్రహిస్తే తనకు అంత మంచిదని హితవు పలికారు. ఇలాగే తన వాగ్దానానికి చూపిస్తూ వాగ్దానాలను విస్మరిస్తే భవిష్యత్తులో ప్రజలు రేవంత్ రెడ్డిని పిట్టల దొరలా భావించే ప్రమాదం లేకపోలేదని చెప్పారు.